నా పోరాటం 120 రోజులు లేదా ఎంతవరకు సాఫ్రాన్ కంపెనీ ప్రొడక్ట్స్ ని జ్ఞానం ఉన్నారా? చెప్పండి. సీఈఓ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సీఈఓనా? అవును సార్. రే, టీవీ న్యూస్ చూసావా? షాక్ అయింటావే. నిన్న అడ్డం పెట్టుకుని 5 కంపెనీలని రాయిన్ చేసుకున్నాను. సాఫ్రాన్ ని కలిపే చెప్తున్నాను. ఏంటి, అర్థం కాలేదా? ఇంకాసేపట్లో అర్థమవుతుంది. ఈ కంపెనీని నా దగ్గర నుంచి రాయించేసుకున్నారు, అంతా మీ వల్లే. అసలు కొంచెం కూడా మీరు ఆలోచించరా? కస్తూరి అనే పేరుతో ఒక లేడీని యాక్ట్ చేయించి మీ అందరినీ సెంటిమెంటల్ గా మోసం చేసి ఆ జ్ఞానం సంపాదించేశాడు. రాబోయే కొత్త ఎండి వెరీ డేంజరస్, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాడు. ఈడియట్స్. ఏంటి అలా చూస్తున్నారు? మీ పాత ఎండి నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారు. దానికి కారణం నా విశ్వాసి జ్ఞానం. గుడ్ జాబ్ జ్ఞానం. అది మాత్రమే కాదు, మీలో ఎవరు యజమానికి వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ యూస్ అయింది. ఎప్పట్లాగే అందరూ పనిచేయండి. కాదని కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేశారో మీలో ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు. రాజ్ఞానం. రేయ్, నువ్వు ఒక మహానటుడివిరా. ఆ రోజు నేను నిన్ను కొట్టనే లేదు, కానీ కొట్టినట్టు ఎలా యాక్ట్ చేశావు? ఏమన్నావు? ఏమన్నావు? మీరు కొట్టింది కూడా తట్టుకుంటాను, కానీ అర్థం కాలేదంటున్నారే, అందుకే బాధేస్తుంది అన్నావుగా. నాకు ఇక్కడ బాధగా ఉందిరా. నిన్ను నమ్మే కదా, ఎందుకు నీ సమస్యలో మమ్మల్ని ఇరికించావు? స్టెల్లా సార్, మీకు జ్ఞానం మీద పీకల్లాగా ఉందని నాకు తెలుసు. వర్కర్స్ ముందు వాడిని కొట్టి అవమానించి ఇక్కడి నుంచి తరిమేయండి. ప్రజలకు మంచి చేద్దాం మంచి చేద్దాం అని చెప్పి యజమానికి వ్యతిరేకంగా పనిచేయించాడు. మన కొత్త ఎండితో మీ ప్రమోషన్ గురించి నేను రికమెండ్ చేస్తాను. ఆ రోజు నువ్వు మాతో ఏమన్నా? ఇప్పుడు కాదు, నేను మాట్లాడతాను దాని తర్వాత. 4వ రోజు ఫలితం చూపిస్తాను అన్నావు, ఎరా ఇదేనా ఫలితం? కాదన్నా. ఎవరు జ్ఞానాన్ని తప్పుగా అనుకోకండి, ఏదో కుట్ర జరుగుతుంది. ఇక్కడ జరిగేదానికి కారణం వీడు కాదు, నన్ను నమ్మండి ప్లీజ్. ఏ రోజైతే వీడి కంపెనీకి వచ్చాడో ఆ రోజు నుంచి మనందరితో ఆడుకోవటం మొదలు పెట్టాడు. ఎప్పుడు అర్థం రాయి నాటకాన్ని. వీడి ఉద్యోగంలో చేరిన రోజు వీడి వల్ల సమస్యలు వస్తాయని చెప్పాను, విన్నారా? ఏంటా చూపు, వీడేం చేయాలి? క్షమించి వదిలేయాలా? వాళ్ళు క్షమించరా, నేను క్షమించరా? పోరా బయటికి. కొట్టకండి సార్, నేను చెప్పాను వినండి సార్, కొట్టకండి. వాడు ఏ తప్పు చేసి ఉండడు. వెళ్ళండి సార్, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వీడి మాటలు ఇంకెప్పుడు నమ్మకూడదు. రండి రండి, వెళ్ళి పని చూసుకుందాం. మన పని మనం సవ్యంగా చేద్దాం. నువ్వు కొంచెం దూరంగా ఉండు, నేను దీన్ని డీల్ చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది సార్. మనం చేసేది చాలా పెద్ద సాహసం. ఇందులో మనం మాత్రమే కాదు, ఎంతో మంది వర్కర్స్ జీవితాలు దాగున్నాయని 100 ఐడియాలు ఆలోచించాలంటే 150 ఐడియాలు ఆలోచించాను సార్. 100 చోట్ల జాగ్రత్తగా ఉండాలంటే 150 చోట్ల జాగ్రత్తగా ఉన్నాను సార్. అప్పుడే నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఏ పని చేసినా 100% మనుషుల్ని మనం తృప్తిపరచలేం, 5% ఎదిరించక మానరు. వాళ్ళని మన దారికి తీసుకురావడానికి ఓ పనిచేశాను సార్. స్టెల్లా బ్రూస్, నాకు అడ్డుపడే వాళ్ళని అడ్డుకోవడానికి నేను తయారు చేసిన అడ్డుగోడే అతను. ప్రమోషన్ దొరక విరక్తి చెందిన అతన్ని నేను నా వైపుకి తిప్పుకున్నాను. ఇంత ఆలోచించినోడ్నే నాతో ఉన్నవాడే వెన్నుపోడు పొడుస్తాడన్న సింపుల్ విషయాన్ని ఆలోచించలేకపోయాను సార్. ఏంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డావు? అదే నిన్ను కొట్టమని చెప్పాడు. అది నువ్వు అనుకున్నట్టు మంచోడు కాదు ద్రోహి, వాడిని నమ్మకు. నేను మీకు ఏం ద్రోహం చేశాను సార్? ఎందుకు సార్ ఇలా చేశారు? మిమ్మల్ని నా గురువుగా భావించాను సార్. అన్నిటికీ నాకు తోడుగా ధైర్యంగా మీరున్నారనుకున్నాను. ఇలాంటి ద్రోహానికి పాల్పడితే వర్కర్స్ జీవితాలు నాశనం అవుతాయని తెలిసి ఒక వర్కర్గా ఈ పని చేయడానికి మీకు మనసెలా వచ్చింది సార్? చెప్పండి సార్. వర్కరా? రే, పుట్టడానికి ముందే యజమానిగా నిర్ణయించబడ్డవాడిని నేను. అర్థం కాలేదా? రా. సాఫ్రాన్ కంపెనీ తాలూకు కొత్త ఎండి వాళ్ళ అబ్బాయిని సీఈఓని చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఎవరో తెలుసా? ఆదిత్యరామ్ మాధవ్. అది నేనే. యజమాన్ అంటే ఎంతకైనా తెగిస్తావా? నన్ను ఎలాగైనా వాడుకుంటావా? నేను చెప్పిన దాంట్లో అర్థం ఉందని నీకు ఇంకా అర్థం కాలేదా? ఇలా చూడు, నువ్వు తప్పుడు లోకంలో బతుకుతూ తప్పుగానే ఆలోచిస్తున్నావు. ఇక్కడ ఒకడు ఆశపడేవన్నీ వాడికి దొరకాలి,
దాన్నిచ్చేవాడే కార్పొరేట్. ఆ దిశగా వెళ్లేదే ఎదుగుదల. ఆ ఎదుగుదలలో ఏవైనా జరగచ్చు. దాన్నే నువ్వు విషం అంటున్నావు. ఇప్పుడు నువ్వు చేసేవని ఎదుగుదల కోసం అంటావా? ఆ మాటకొస్తే వాళ్ళు తయారు చేసే ఆహారాన్ని తినే యజమానులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లు వాడుతున్నారు? మీకంతా శ్వాసించడానికి స్విస్, తినడానికి ఆర్గానిక్ ఫుడ్, యూస్ చేయడానికి ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. కానీ మీ ఎదుగుదల కోసం మేము విషయాన్ని తినాలి కదూ. ఏమన్నా ఒక యజమాని కోరుకునేవని దక్కాలన్నావు కదా. ముందు మా అత్యవసరాలు మా కొంచెమైనా దక్కనివ్వు. దానికోసమే మేము పోరాడుతున్నాం. బాగా విను, నువ్వెంత పెద్ద యజమాని అయినా నేను పట్టించుకోను. ఎక్కి తొక్కేసి పోతూ ఉంటాను. నువ్వు మారవురా. ఇప్పుడు చెప్తున్నాను విను, ఏ మే 1వ తారీఖు నువ్వు వర్కర్స్ పవర్ చూపిస్తానన్నావో అదే మే 1వ తారీఖు నేను యజమాని పవర్ ఏంటో చూపిస్తాను. ఒప్పుకుంటాను, వర్కర్స్ కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని నువ్వు కూల్చి చూపించు. ఆ విశ్వాసం నాకు మళ్ళీ దక్కాలంటే నేను సాధారణ యజమానిగా వస్తే సరిపోదు. ఒక రక్షకుడిలా, కాపాడేవాడిలా రావాలి. వాళ్ళకి నేను దేవుడిలా కనిపించాలి. అందరినీ మీరే యజమాని అవ్వాలని బతిమాలేలా చేస్తాను. ఇంకాసేపట్లో నీ నోటితో నువ్వే నన్ను యజమానని చెప్పేలా చేస్తాను. దానికిప్పుడు నేను వర్కర్స్కి సమస్యను సృష్టిస్తాను. ఆ సమస్యలోంచి నేనే వాళ్ళని కాపాడతాను. నువ్వు మధ్యలో దూరి హీరోయిజం చూపించాలనుకుంటే సమస్యను మాత్రమే సృష్టిస్తాను, కాపాడను. నీకు వర్కర్స్ ప్రాణాలు ముఖ్యమా, నీ పోరాటం ముఖ్యమా అని నువ్వే నిర్ణయించుకో. ఇదిగో ఇదే మొదటి సమస్య. రా, వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్షన్ స్క్వాడ్. మీరందరూ కలిసి 2 రోజులు తయారు చేశారు కదా విషం లేని ఆహారం. దాంతో కలిపి ఈరోజు తయారు చేసిన ప్రోడక్ట్స్ని టెస్ట్కి తీసుకెళ్తారు. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్కి తీసుకెళ్లారే, అదేంటో తెలుసా మీకు? మనం 2 రోజులు తయారు చేసిన మంచి ప్రోడక్ట్స్ ఏ కంపెనీ ప్రోడక్ట్స్ అని, ఈ రోజు మన పాత స్టైల్లో చేసిన ప్రోడక్ట్స్ ని ఎండికి ఎదురుగా తయారు చేసిన కల్తీ ప్రోడక్ట్స్ ని ప్రూవ్ చేసి మన మీద క్రిమినల్ కేసు పెట్టబోతున్నారు. అదే వాళ్ళ ప్లాన్. పాపం జ్ఞానం, వీడికి ఇదంతా తెలీదు. నేను చెప్పాను కదా వీడు మంచోడని. జ్ఞానం, నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను. నీ కళని నేను నిజం చేసి చూపిస్తాను. అన్న ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఉండు, అది చూసుకుంటారని చెప్పారుగా. ఆయన మనల్ని వదిలిపెట్టేలా లేడు. ఈ 2 రోజులు మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ ని నాశనం చేయడానికి గొడవకి నిప్పంటి చేశాడు. ఊళ్ళోళ్ళు చస్తున్నారు, పోరా పో. మేము ఇన్నాళ్ళు సంపాదించిన విశ్వాసాన్ని నువ్వు కూల్చేశావు. నువ్వు 2 రోజులు తయారు చేసిన వాటిని నేను కాల్ చేశాను. వెళ్ళి కాపాడరా. ఓయ్, ఇదంతా నేనే చేశానని చెప్పినా నమ్మరు? నీకున్న మంచి పేరు కాస్త నా వల్ల పోయింది. తొందరేంటి, నిదానంగా వెళ్ళచ్చు. ఇంత చేసిన దానికి ఒక ప్రాణమైనా పోవాలి కదా. సాయం పట్టు, చూస్తావేంటి? రండి రండి, కాలు పట్టుకో. తప్పకండి. ఏమను? 8 గంటల సేపు వర్కర్, 16 గంటల సేపు కన్జ్యూమరా, 24 గంటలు యజమానిరా. నాతోనే మార్కెటింగ్. పర్లేదు, ఏం కాలేదు. ఆ ఎండి ఏం చేయడానికైనా తెగిస్తాడు, వాడిని వదిలిపెట్టకూడదు. వాడి గురించి తెలిసే వాడితో మాట్లాడేటప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను. ల్యాబ్ రిజల్ట్స్ రానివ్వండి, మిమ్మల్ని అందరినీ క్రిమినల్ కేసులో బొక్కలతో వస్తాను. మీరు 2 రోజులు తయారు చేసిన ప్రోడక్ట్స్ ని గొడవంతో పాటు కాల్ చేస్తాను. ఇకపై ఎవడు యజమానికి వ్యతిరేకంగా ఈ ఎవిడెన్స్ చాలు ఎండిని అరెస్ట్ చేయడానికి. అలాగని తప్పు చేసిన వాడిని వదిలేస్తావా? అవును, వినోద్ చెప్పింది కరెక్టే సార్. మీరు పోలీసులు ఫోన్ చేయండి సార్. చేయండి సార్. హలో సార్, మాది ఫ్రమ్ సాఫ్రాన్ ఫుడ్ ప్రొడక్ట్స్. మీరు మా ఫ్యాక్టరీకి ఇమీడియట్ గా రాగలరా? ఇంకో 10 మినిట్స్లో మా నాన్నని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. 20 మినిట్స్లో బెయిల్ రెడీ అవుతుంది.
ఏమంటున్నారు సార్? మీరు ఊరుకోండి సార్. సార్ ఏంటి సార్, ఏమైంది? లేదు లేదు, ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. స్టెల్లా సార్, మీరు ఆయనతో ఏమన్నారు? నేనేం చెప్పదు. మీరు చెప్పేది మంచి విషయమే. మంచి విషయం అయితే బయటికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంత పెద్ద సమస్య నుంచి కంపెనీని కాపాడాలంటే ఈ సమస్యల గురించి బాగా తెలిసిన మనలో ఒకడే సీఈఓ అవ్వాలంటున్నారు. చాలా మంచి ఆలోచనే కదా, ఇది చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? కాదు సార్, వినడానికి బానే ఉంది, కానీ నేను సీఈఓ అయితే బాగుంటుంది అంటున్నారు. ఇంత ప్రాబ్లం జరుగుతుంటే నేను సీఈఓ అవడం ముఖ్యం సార్. ఇందులో తప్పే ఉంది సార్. మీరు బాగా చదువుకున్నారు, చాలా క్లారిటీగా ఆలోచిస్తారు, మా మేలు కోసం ఈ కంపెనీ మేలు కోసం కష్టపడతారు. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? 42 వర్కర్స్ ఈ రోజు బతికున్నారంటే దానికి కారణం మీరే. వాళ్ళ ఫ్యామిలీస్ కి దేవుడైపోయారు. సీఈఓ అవడానికి ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు?